जीएसटी पै प्रधानी मोदी की तेलंगाणा सीएम केसीआर लेख राशारु नष्टं जरुगुतुंदनि तेलिसिना जातीय प्रयोजनाल दृष्ट्या तेलंगाणा प्रभुत्वं जीएसटी बिल्लुनु समर्थिंचिंदी अंटू कूडा पेर्कोन्नारु जीएसटी पै मोट्टमोदटि स्पंदिंचि असेंब्लीलो तीर्मानं चेसि पंपामंटू कूडा केसीआर पेर्कोन्नारु जीएसटी चट्टंलो राष्ट्रालु कोल्पोयिन आदायान्नि केंद्रं चेल्लिंचालनि चेप्पामंटू कूडा आयन लेखलो तेलिपारु इक राष्ट्रालकु रावाल्सिन परिहारं चेल्लिंचाल्सिन बाध्यत केंद्रानिदे కరోనాతో ఏప్రిల్లో 83% రెవెన్యూ తగ్గింది అంటూ కూడా కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాములు ఫోన్ లైన్లో అందిస్తారు. రాములు చెప్పండి, జీఎస్టీకి సంబంధించి ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాసినట్టు తెలుస్తుంది, అందులో ఇతరితర విషయాలు ఏమున్నాయి? చెప్పండి రాములు. చందు, ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జిఎస్టీలో రాష్ట్రాలకు రావాల్సిన పరిహారం సంబంధించిన విషయంలో ప్రధానికి నరేంద్ర మోడీకి లేఖ రాయడం జరిగింది. గత 2-3 రోజులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా కేంద్రంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం, తర్వాత రాష్ట్రంలో ఉన్న జిఎస్టీ అధికారులతో కూడా సమాలోచనలు జరపడం ఇవన్నీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాష్ట్రంలోని జిఎస్టీ అధికారితో, ఆర్థిక శాఖ అధికారితో జరిగిన సంభాషణలు, చర్చించిన విషయాలన్నీ క్రోడీకరించుకుని ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పథకం తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిగా స్పందించి రాష్ట్రానికి అండగా, రాష్ట్రం నుంచి కేంద్రానికి అండగా నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ నుంచి జిఎస్టీతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఇది ఇవ్వకపోతే రాష్ట్ర ఆదాయం ఇంకా ఘోరంగా దెబ్బతిన ప్రమాదం ఉందని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన లేఖలో పేర్కొన్నట్టు, నష్టం జరుగుతుందని చెప్పి భావించినా కూడా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం జిఎస్టీ బిల్లులు సమర్థిస్తుందని చెప్పి, జిఎస్టీ చట్టంలో రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయాన్ని కూడా కేంద్రం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కూడా చెప్పామని చెప్పి జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో 80% ఆదాయం రాష్ట్రం కోల్పోయింది, కాబట్టి ఇలాంటి సమయాల్లో జిఎస్టీతో రావాల్సిన ఆదాయం కానీ ఇతర సమయాల్లో రావాల్సిన ఆదాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మానవతా దృక్పథంతో చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఏదేమైనా కరోనా లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంకా దేశవ్యాప్తంతో పాటు రాష్ట్రంలో ఆదాయం అనేది ఇంకా పెరుగుతా ఉంది. ఆదాయం రావడం ఇంకా చాలా అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ కూడా ఆపకుండా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్న తరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల విషయంలో మాత్రం ప్రభుత్వం ఏమాత్రం సహకరించకుండా తాజాగా ఈ జిఎస్టీ నుంచి రావాల్సిన ఆదాయాన్ని కూడా ప్రభుత్వం కేంద్రం విడుదల చేయకపోవడం అనేది సరైనది కాదు. కాబట్టి రాష్ట్రాల రెవెన్యూ పెంచాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కంపల్సరీ ఉండాలి. జిఎస్టీ చట్టంలో అనేక మార్పులు తీసుకొస్తున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ విషయంలో కూడా కేంద్రానికి వెనుకడుగు వేయకుండా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అన్ని విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు మద్దతిస్తూ వస్తున్నప్పటికీ కూడా జిఎస్టీ పన్నులు చెల్లించాల్సిన విషయంలో మాత్రం ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి వెంటనే ప్రభుత్వం స్పందించి రాష్ట్రానికి ఆర్థికంగా ఆదుకునేందుకు జిఎస్టీ నుంచి రావాల్సిన ఫండ్స్ అన్ని కూడా రావాలని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీకి ప్రభుత్వం రాయడం జరిగింది. రాములు, అంటే జిఎస్టీ చట్టానికి సంబంధించి రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయాన్ని కేంద్రం చెల్లించాలని కూడా కేసీఆర్ ఆ లేఖలో తెలపడం జరిగింది. దీనికి గనక ఇతర రాష్ట్రాల సీఎంలు వాళ్ళు కూడా మద్దతు ఇస్తే కేంద్రం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తీసుకున్న చర్యలు, లాక్డౌన్ విధిస్తున్న నేపథ్యంలో తీసుకున్న చర్యలు ఇవన్నీ కూడా ఒకవైపు ఆదాయం భారీగా పడిపోయింది అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయని తెలుసు. అయితే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి, జిఎస్టీ అధికారులకు లేఖలు రాస్తున్నప్పటికీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న జిఎస్టీ యొక్క అధికారులతో కూడా ఇదివరకైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు జిఎస్టీ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరితో కూడా చర్చించి నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా మీడియా సమావేశంలో కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలు క్రోడీకరించే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకించి జిఎస్టీ విషయంలో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు ఈ లేఖలు రాయడం జరిగింది. చందు రైట్ రాములు, థ్యాంక్ యూ.